అంటే మండలాలు కలిసి 90 మందికి వచ్చింది. అంటే ఏం అర్థము అంటే తీసేయాలనే కదా. నీరు చేశాను అన్నాం లేదు మేము, మీరైతే చేసినారు మీ వరకు. మేము అది చెప్పేది మీ వరకు పని చేసినారు, లిస్ట్ ఇచ్చినారు, మేమంతా బుక్ చేసాం అన్నారు. మీరు పైకి పంపించుంటారు, మీరు వాళ్ళు ఏం చేసినారు? మిగిలిన ఇచ్చినారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వలేదు ఓన్లీ రైతు భరోసా కేంద్రం. ఈ రైతు భరోసా కేంద్రం కింద రాలేదు, మిగిలిన రైతు దానికి అందుకు వచ్చింది. అక్కడ వేరే మండలాలు అభివృద్ధి ఎన్నో ఉన్నాయి, అవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ ఏం కాదు, వాళ్ళు దీని నుంచి అవన్నీ ఇప్పుడు ఎందుకు రాలేదు? మిగిలిన రైతులకు వచ్చి ఈ ఊరు మాత్రమే ఎందుకు రాలేదు? మిగిలిన రైతులకు రాకపోతే మనం అడిగే అవసరం లేదు. వచ్చినానికి మిగిలిన రైతులకు వచ్చి ఈ ఊరు రైతులకు మాత్రమే ఎందుకు రాలేదు? దాంట్లో కారణం ఏమి? ఈ క్రాపింగ్ చేసిన వరకు పోనీ మీరు ఈ క్రాపింగ్ చేయడం చేశారు. మీ వరకు మీరు ఈ క్రాపింగ్ చేయకపోతే అపవర్ మమ్మల్ని అందజేస్తుంది. సమస్యని సమస్యగా గుర్తించి నా సమస్య మీరు పోరాటం చేయాలని ఆరోగ్యం వాళ్ళని బోర్లే మళ్ళీ వర్షం కింద అయితే వస్తుంది అని చెప్పి ఆదేశాలు తప్పి ఊళ్ళు పై నుంచి మనం ఇచ్చారు. జొన్న వేసిన రైతులు కూడా 6-7 వేలు ఇచ్చినారు, కానీ చెనక్కాయ వేసిన రైతుకు మాత్రం ఇవ్వలేదు. ఆ మనసు రాలే చెనక్కాయ వేసిన రైతుకి ఇచ్చేదానికి. చెనక్కాయలు 800 రూపాయలు ఇస్తే చెనక్కాయ రైతు పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఈ జిల్లా మొత్తంగా ఒక్క రైతు అటువంటి రైతుల్ని పట్టించుకున్న పాపానే పోలేదు. ఇది మేము అడుగుతున్నటువంటిది అధికారులుగా మీరు మీ పై అధికారులను తెలియజేసి మా రైతులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రైతుల తరఫున కోరుతున్నాం. సర్పంచ్ అబ్బక్కడ